హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. రోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, ఇటువంటి స్పాంజెస్ ఉంటాయి కదా, ఇవి క్లీనింగ్ పర్పస్ చాలా బాగా ఉపయోగపడతాయండి. కానీ ఈ స్పాంజ్తో ఎన్ని రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు అన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ రేట్ అండి, ఓన్లీ 5 రూపీస్గా వస్తుంది. ఇది 5 కాకపోతే 10, అంతే అంతకు మించి అయితే అస్సలు కాస్ట్ అయితే ఉండదండి. మా ఊర్లో అయితే మాత్రం 5 రూపీస్గా వస్తుంది ఇది. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ లేడీస్ అండి, లేడీస్కి అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. లేడీస్ జెంట్స్ అని కాదు, కానీ ఎవరైతే చక్కగా క్లీన్ చేస్తారో వాళ్ళందరికీ అయితే మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఇలా మనం నార్మల్ డస్ట్ క్లీన్ చేయాలన్నా సరే ఇలా స్పాంజ్తో క్లీన్ చేసేస్తే నీట్గా అయితే అయిపోతుందండి. ఇలాంటి స్పాంజ్ ఒకటి తీసుకుని చక్కగా మనం చాకుతో ఎలా హోల్స్ అయితే చేసుకోవాలి. మనకి ఎన్ని హోల్స్ కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి. ఇది ఎందుకంటే ఇలా హోల్స్ ఎందుకు చేస్తున్నానంటే మీరు చూడండి తెలుస్తుంది. ఇలా మనం చాకు పట్టేలాగైతే హోల్ అయితే పెట్టుకోవాలి కొద్దిగా లోపలికి. మనం ఎక్కువగాను కిచెన్లో అవి నైఫ్లు అవి మనకు ఉంటూ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా ఎక్కడంటే వేసేస్తాము. అప్పుడు తీసుకున్నప్పుడు అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, వెతుక్కోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా ఒక స్పాంజ్ తీసుకుని చక్కగా దీనికి ఇలాగ హోల్స్ లాగా అయితే చేసుకుని, మన దగ్గర ఎక్కువ చాకులు ఉంటే మాత్రం 2-3, ఇంకా ఎక్స్ట్రా ఉంటే కూడా హోల్స్ అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే 3 చాకులకి అయితే పెట్టి చూపిస్తున్నాను. ఇలా ఒక బాక్స్లో అయితే ఈ స్పాంజ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలాగా ఇలా పెట్టిన తర్వాత ఇది చాకులు పెట్టుకునే హోల్డర్ లాగా అయితే బాగా పనికొస్తుందండి. ఎందుకంటే చాక్స్ దీంట్లో పెట్టుకుని నైఫ్లు మనం మొత్తం దాని ఉన్న తడి అంతా కూడా పోతుంది, త్వరగా తుప్పు అయితే పట్టవండి. ఇలా మాత్రం స్టోర్ చేస్తే మనం స్పూన్స్ అన్నిట్లో కనుక కలిపి పెడితే తడి అయిపోయి కొద్దిగా తుప్పు పట్టే ఛాన్స్ అదే ఉంటుంది. ఇలా మనం పెడితే కనుక చాలా ఈజీగా ఉంటుందని, చక్కగా హ్యాండీగా ఉంటాయి మనకు దగ్గరలో. అలాగే పిల్లలకి అది గీసుకోవడం, పెద్దోళ్ళకి అది ఐ మీన్ తెగడం, ఇటువంటివి కట్ అవడం అదే ఉంటుంది కదా, అలా లేకుండా చాలా బాగా అయితే మాత్రం ఇలా పెట్టుకోవచ్చు మనం. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు, మీకు తప్పకుండా ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నేను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇప్పుడైతే మరొక టిప్ అండి, ఇలా ఒక స్పాంజ్ తీసుకుని సెంటర్లోకి సమానంగా అయితే మాత్రం కట్ చేసేసుకోవాలి మనం. స్పాంజ్ చూడడానికి చాలా మెత్తగా ఉన్నా మనం అన్న షేప్లో మాత్రం అస్సలు కట్ అవ్వదండి. ఇది కొద్దిగా అయితే టైం అంటే పడుతుందని కాదు, కానీ కట్ చేసుకోవడానికి అయితే మాత్రం కొద్దిగా నెమ్మదిగా అయితే కట్ చేసుకోవాలి. అలా నేను 2 పీసెస్ కింద అయితే కట్ చేశాను, అలా జాయింట్గా ఉండేది 2 కింద అయితే చేశాను. ఎందుకు చేసానో చూపిస్తాను చూడండి. చక్కగా ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇటు సైడు నిలువులో కూడా కొద్దిగా ఘాటు అయితే పెట్టుకోవాలి, అంటే ఒక కొద్దిగా కట్ చేసుకోవాలండి అక్కడ కూడా. అలా మనం చాకు వెళ్ళేంత అయితే మాత్రం కట్ చేసుకోవాలి. సేమ్ 2 వైపులా కూడా 2 వాట్లకి కూడా అలా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క వైపు కట్ చేసుకుంటే సరిపోతుంది, 2 పీసులకి అలా కట్ చేసుకోవాలి. ఎలా అన్నది మీకు బాగా చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే కట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇది క్లీనింగ్ దీంతో ఎలా చేస్తామన్నది చూపిస్తాను. చాలా ఈజీ అండి, మనకి చేతులు ఎటువంటి నొప్పులు అయితే పుట్టవు. ఇటువంటిది ఒకటి తీసుకుని మన కిచెన్లో ఉంటుంది కదండి పూరీలు చపాతీలు అవి మనం తిరగేస్తూ ఉంటాం కదా, అటువంటిది దీంతో క్లీన్ చేస్తే చాలా మంచిగా అయితే క్లీన్ అవుతుందండి. మనకి చేతులు నొప్పి పుట్టవు, చేతులు పాడైపోవు అన్నమాట, అంత ఈజీగా అయితే క్లీన్ చేయొచ్చు. ఇంట్లో ఒక స్పాంజ్ ఉంటే చాలు, ఎన్నో రకాలుగా అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చండి. ఇది ఎలా క్లీన్ చేయాలి, ఏ రకం ఉపయోగపడుతుందో చూపిస్తాను చూడండి. ఇలా మనం 2 వైపులు పెట్టేసిన తర్వాత మన ఇంట్లో విండోస్ అవి ఉంటుంటాయి కదండి, విండోస్కి రాడ్స్ అవి ఉంటాయి కదా, గ్రిల్ అది ఉంటుంది కదా, అదైతే మాత్రం మనం క్లాత్ తుడిచినప్పుడు చేతికి తగలడం అలా అవుతుంది కదా. ఇది అలా కాకుండా అటు ఇటు కూడా క్లీన్ అయిపోతుందండి ఒక్కొక్కసారి. చక్కగా ఇలాగా ఫస్ట్ పొడిగా ఉన్నప్పుడు ఒకసారి తుడిచి తర్వాత స్పాంజ్ తడిపి గట్టిగా పిండి మళ్ళీ పెడితే కనుక తడిగా ఒకసారి తుడిస్తే చాలా నీట్గా అయిపోతుంది, డస్ట్ అంటే అస్సలు ఉండదండి. ప్రతి కార్నర్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా చేస్తే. ఈ టిప్ మీకు నచ్చిందండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి, చాలా బూస్టింగ్గా ఉంటుంది. నా వీడియో ఇంకో 10 మందికి చేరే అవకాశం కూడా ఉంటుంది, అందుకనే తప్పకుండా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇలా మనం ఎటు పక్కకు పెట్టాము సరే నీట్గా అయితే మాత్రం క్లీన్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంది కదండి. ఇల్లంతా బాగా క్లీన్ చేస్తాం కానీ విండోస్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది మనకి, ఆ విసుగు నుంచి మంచి ఉపశమనం అయితే పొందొచ్చండి మనం.
అలా అయిన తర్వాత ఇలా మళ్ళీ స్పాంజ్కి ఇలా ఒక హోల్ అయితే చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఒక కర్ర కానీ లేదంటే కట్టి ఏదైనా ఉంటుంది అది కానీ లేదంటే స్కేల్ కానీ పెట్టచ్చు. స్కేల్ అది అందుబాటులో లేకపోతే మనం కిచెన్లో మనకు ఆడవాళ్ళకి లేని అస్త్రాలు ఏముంటాయండి, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. నేనైతే దోశలు తిరిగేస్తారు కదా అది, అదైతే పెట్టాను నేను ఇలాగా హోల్లో పెడితే. మనకు గడియారాలు ఇంట్లో ఉంటుంటాయి కదా, అది మనకి అందవు పూజ ఎద్దులుంటప్పుడు. అది కూడా మనం రోజు దీంతో కనుక ఇలా డస్టింగ్ చేసామంటే చాలా నీట్గా అయిపోతుందండి, చాలా క్లీన్గా ఉంటుంది. అది మాటి మాటికి కిందకి తీయాల్సిన పని ఉండదు, అలానే పైకి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. ఇందాక విండో చూపించినప్పుడు చేశాను కదా, అలాగే మనం ఫ్యాన్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఒక చైర్ అన్న స్టూల్ అన్న వేసుకుని ఫ్యాన్లు కూడా సేమ్ అలా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే ఇన్వర్టర్, ఇది మనం చేతితో త్వరగా ముట్టుకోలేం కదా, అందుకు ఇలా డస్ట్ అది ఉంటే కనుక ఇలా క్లీన్ చేసేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక్కటని కాదండి, టీపాయ్ కానీ టేబుల్ కానీ ఏదైనా డస్టింగ్కి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కాస్ట్ తక్కువ ఉపయోగం ఎక్కువ అంటే ఇదే అండి. కాస్ట్లో మన ఇంటికి మంచి ఫ్రెండ్ అనమాట ఇది స్పాంజ్ అయితే మాత్రం. అలాగే ఇటువంటి డోర్స్ అవి ఉంటాయి కదా బాగా పై వరకు మనకు అందరూ కింద కింద తుడిచేస్తూ ఉంటాం, అటువంటి అప్పుడు ఎలా చక్కగా ఈ గ్యాప్స్లో ఈ డిజైన్లో ఈ స్పాంజ్తో తుడిచేస్తే చాలా నీట్గా అయిపోతుందండి. ఎప్పుడు మనం డస్ట్ చేయాలన్నా ఫస్ట్ పొడిదాంతో నీట్గా తుడిస్తే ఆ తర్వాత తడిదాంతో తుడుస్తాం కదా, అలాగే ఫస్ట్ పొడి స్పాంజ్తో తుడిచి తర్వాత మళ్ళీ తడి చేసి గట్టిగా పిండి దాంతో తుడిస్తే చాలా నీట్గా షైనీగా ఉంటాయండి. అక్కడ డస్ట్ అనేది అయితే అస్సలు ఉండదు. డోర్సే కాదు, విండోసే కాదు, కబోర్డ్సే కాదు, కబోర్డ్స్కి ఆడవాళ్ళు కూడా చాలామంది కింద సైడ్ అంత కానీ పైన అయితే మనకు అస్సలు అందదు కదా. అక్కడ బూజులున్నా దుమ్మున్నా ఏదన్నా సరే పోతుందండి, అదంతా ఈ స్పాంజ్కి అయితే అతుక్కుపోతుంది. ఇలా నీట్గా డస్టింగ్ అయితే చేసుకోవచ్చు మనం. నిజంగా డస్టింగ్ చేస్తుంటే ఆడుకున్నట్టుండదు తప్ప అసలు కష్టపడి మనం డస్టింగ్ చేసిన ఫీల్ అయితే అస్సలు రాదు. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి, నేను చెప్పడం కాదు మీకే తెలుస్తుంది. అలాగే మిర్రర్స్ అవి ఉంటాయి కదా పైగా ఉంటే పైకుంటే అవి అందవు కదా, కింద సైడ్ చేతితో తుడిచేస్తాం మనం క్లాత్ పెట్టేది, అప్పుడు ఎలా పైనుంచి కూడా నీట్గా తుడుచుకొస్తే చూసారు ఎంత క్లీన్గా అయిపోతుందో. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే మరొక టిప్ అండి, ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి, కిచెన్లోకి ఉపయోగించే టిప్ అనమాట. మనందరికీ గ్యాస్ ఉంటూనే ఉంటుంది, గ్యాస్ కట్ ఉంటూనే ఉంటుంది. అటువంటిప్పుడు మనం గ్యాస్ తుడుస్తాము, గ్యాస్ కట్ తుడుస్తాము, అన్నీ తుడుస్తాం, కానీ గ్యాస్ పొయ్యి వెనకాల ఉండి గోడ ఉంటుంది కదా, ఆ టైల్స్ తుడడానికి అయితే మాత్రం చాలామందికి అందదు, తుడడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది ముందు కొంగాలి కాబట్టి. అటువంటిప్పుడు చక్కగా ఇలాగా వెట్టగా చేసుకుని మనం నీట్గా ఒకసారి వాటర్లో పిండేసేలా తుడిచేస్తే టైల్స్ కూడా నీట్గా అయిపోతే చాలా షైనీగా ఉంటాయి. అసలు ఎక్కడ మరకలున్నా సరే ఏ రోజు కరోజు అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగా వీక్లీ 2 times చేసుకుంటే కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. ఆడుకున్నట్టే ఉంది నాకైతే మాత్రం, నిజంగా ఈ టిప్ తెలిసిన దగ్గర నేను ఇలాగే క్లీన్ చేస్తానండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు అవునక్క చాలా ఈజీగా ఉందని అయితే మాత్రం అంటారు మీరు. ఇటువంటి మంచి మంచి టిప్స్ డిఐవైస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, మంచి మంచి వ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం షేర్ అయితే చెయ్యండి. అలాగే గ్యాస్ కౌంటర్ ఉంటుంది కదా, గ్యాస్ కౌంటర్ కింద గ్యాస్ కింద అదే ఉంటుంది, ఇదంతా కూడా నీట్గా తుడిచేయచ్చు. మనంటే చెయ్యి పాడవకుండా చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదండి, చెయ్యి ప్లేస్లో అయితే మాత్రం ఇది మొత్తం పనులన్నీ చేసుకొచ్చేస్తుంది. చెయ్యి కన్నా నీట్గా అయితే చేసుకొస్తుంది, ఎక్కడ తడంటే ఉండదు కదా, చాలా నీట్గా అయితే అయిపోతుంది ఇలాగా. అలాగే మనం గ్యాస్ పైన పాలు కానీ టీ కానీ ఇటువంటివి వెలుగుతూ ఉంటాయి కదా, కర్రీస్ కానీ ఏమన్నా పడినప్పుడు చక్క ఇది ఇలా తడిపి కొద్దిగా ఇలా తుడిచేసామంటే మొత్తం పీల్చేస్తుందండి. గ్యాస్ క్లీన్ చేయడానికి స్పాంజ్ అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు గీతలు పడదు, స్పాంజ్ అంటేనే చాలా మెత్తగా ఉంటుందని మన అందరికీ తెలుసు కదా, ప్రతి కార్నర్లోకి కూడా వెళుతుందండి ఇది. చూడండి నేను ఎన్ని కార్నర్స్లోకి వెళ్ళి గ్యాస్ క్లీన్ చేస్తుందో చూపిస్తున్నాను. చుట్టూ తుడవడమే కాకుండా ఎడ్జస్ట్ ఉంటాయి కదా, ఎడ్జస్ కూడా తుడిసి బర్నర్స్ తిప్పుతూ ఉంటాం కదా, అక్కడ కూడా మనం తుడిచామంటే చాలా నీట్గా ఉంటుంది అండి. అక్కడే ఎక్కువ జిడ్డు పడుతూ ఉంటుంది కదా, ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక చేత్తో మనం గ్యాస్ బర్నర్ తిప్పేస్తూ ఉంటాము, సగం చిరాగ్గా అయిపోతూ ఉంటుంది. అందుకెలా తుడుచుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. మన క్లాత్ కన్నా స్పాంజ్ అయితే క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, క్లాత్ కన్నా స్పాంజ్ చాలా బాగా క్లీన్ చేస్తండి. అందుకే టిప్స్ అన్నీ మీకు నేను చెప్తున్నాను, మీ అందరికీ యూజ్ అవుతాయని మాత్రం అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. ఎంతమందికి యూజ్ అయ్యింది ఏంటనేది నాకు తెలియాలి కాబట్టి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడానికి అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను. అలాగే మనం షింక్ అది కడిగేస్తూ ఉంటాం కదా, కడిగిన తర్వాత అలా వదిలేస్తాం, ఆ తడి మరకలో చుక్కలు చుక్కల్లా పడిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ స్పాంజ్తో నీట్గా తుడిచేసి స్పాంజ్ గట్టిగా పిండేసి మనం ఆరబెట్టేసామంటే ఇక్కడ స్పాంజ్ ఆరిపోతుంది, అక్కడ షింక్ కూడా ఆరిపోతుంది.
చూసారు ఒక డాట్ కూడా లేదు. ఎక్కువగా ఉప్పు నీళ్ళు అది వాడుతుంటే తెల్ల తెల్లగా పట్టేస్తూ ఉంటుంది కదా, ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే మాత్రం అంత తెల్లగా అయితే పట్టదండి, చాలా నీట్గా ఉంటుంది. చూసి ఇల్లాలు చూడమన్నారు కదా, మన ఇల్లు నీట్గా ఉంటే అందరి ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం హైజీన్గా పెట్టుకోవాల్సిన అవసరం ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అలాగే మనం స్పాంజ్ తడి చేసి తీసుకొచ్చి ఇలా విండోలో స్లైడింగ్ డోర్స్ అవి ఉంటాయి కదండి, అక్కడ మాత్రం కార్నర్స్లో కూడా పెట్టి నీట్గా తుడిచేస్తే చూడండి ఎంత బ్లాక్గా ఉన్న మురికైనా సరే దీనికి వచ్చేస్తుంది. మనకి ఏదైనా క్లీన్ చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది కదా, కానీ ఈ స్పాంజ్తో చేసినంతసేపు మనకు ఆడుకున్నట్లే ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే మాత్రం అలా ట్రై చేసి చూడండి. మీరు మీ అందరికీ ఉపయోగపడే మంచి మంచి టిప్స్ అయితే నేను చెప్తున్నానండి. ఇవన్నీ నేను పాటించిన తర్వాత నాకు నచ్చితేనే మీకు చెప్తాను, నేను పాటించకుండా ఏదే అయితే మాత్రం నేను అసలు మీకు చెప్పనే చెప్పను. ఇలా కార్నర్లోకి వెళ్ళది వెళ్ళినా సరే గుచ్చుకోవడం గీరుకోవడం అలా జరుగుతూ ఉంటాయి కదా, ఈ స్పాంజ్ అయితే నీట్గా క్లీన్ చేసేస్తుంది. చక్కగా మళ్ళీ వాష్ చేసుకుంటే నార్మల్గా వచ్చేస్తుందండి. ఇదైతే మరొక టిప్పు, ఇలా చిన్న స్పాంజ్కి చాక్తో చక్కగా హోల్ అయితే చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఈ హోల్లోని మనం ఒక సోప్ అయితే పెట్టుకోవచ్చండి. చిన్న చిన్న పీసెస్ అరిగిపోతాయి కదా, అరిగిపోయిన చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి అందరం పాడేస్తూ ఉంటాము. నిజం చెప్పాలంటే నా సోప్ పీసెస్ అన్నీ అయిపోయినాయి, ఎందుకంటే కొత్త సోప్ అయితే పెట్టి చూపిస్తున్నాను నేను. దీంట్లో కనుక మనం బట్టలు ఉతుక్కునే సోప్స్ కానీ గిన్నెలు కడుక్కునే సోప్ కానీ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసామంటే మనం చక్కగా షింక్ కింద పెట్టి ఇలా తడి చేసి మనం వాష్ చేసేస్తే గిన్నెలు అవి వాష్ అయిపోతాయండి. స్పాంజ్ అయితే పక్కన పెట్టేసుకోవచ్చు, చిన్న మొక్క కూడా వేస్ట్ అవ్వదు. ఇదైతే హ్యాండ్ వాష్ చేసుకునే సోపు, ఇలా పెట్టుకుని మనం హ్యాండ్ వాష్ కింద కూడా ఒక సోప్ బాక్స్ అక్కడ పెట్టుకుని ఆ బాక్స్లో ఇది పెట్టామంటే చక్కగా తడుచుకుని ఇలా చేత్తో అనేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోద్ది. ఇది ఈ సోప్ కానీ కాదండి, హ్యాండ్ వాష్ కానీ గిన్నెలు తోమడానికి కానీ స్నానానికి కూడా బాతింగ్ సోప్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అండి. చిన్న ముక్క అయిపోయిన తర్వాత చేతికి దొరకదు కదా, అప్పుడు రెండు రెండు పీసెస్ ఉంటే దీంట్లో పెట్టుకుని మనం వెట్టిగా చేసుకుని అంటే తడిగా చక్కగా స్క్రబ్బర్లాగా ఉపయోగపడుతుంది, సోప్ వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను. కడగడానికి అయితే ఏముంది, ఇదే స్పాంజ్తో తోమేస్తే అదే స్పాంజ్లో సోప్ ఉంటుంది, మాటి వాటికి లిక్విడ్ కలపడం సోప్ మళ్ళీ అంటించడం ఈ పని అయితే అస్సలు ఉండదండి. చిన్న పీస్ అయితే అలా పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది, మనకి హ్యాండీగా కూడా ఉంటుంది. ఇది తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోద్దండి. ఈ రోజుతో వీడియో ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ స్పాంజ్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం షేర్ చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఛానల్లో ఉన్న 17,000 మంది సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎవరో నాకు తెలియదు, ఎక్కడుంటారో కూడా తెలియదు, అయినా సరే నా ఛానల్ని ఇంతగా ఆదరించి నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరే చాలా తక్కువండి. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్.